హాస్పిటల్లో చెక్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చేసరికి నేను గాంధీలో అడ్మిట్ అయ్యాను. గాంధీలో నాకు ట్రీట్మెంట్ జరిగింది. సో 7 డేస్ వరకు నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. సో అక్కడ ఫుడ్ గిడ్ అంతా బాగుంది, నీట్నెస్ కూడా మంచిగా చేశారు. సో నాకేం ట్రీట్మెంట్ ఇచ్చారంటే నాకు కాల్షియం గోళీస్ ఎక్కువ ఇచ్చారు, జింక్, కాల్షియం, ఎప్పుడప్పుడు నాకు ఆక్సిజను, మళ్ళీ బీపీ, షుగర్ అవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. సో వరీ కావాల్సిన అవసరం లేదు. సో ధైర్యమే మనకు చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఇది ఎట్లా అంటే కరోనా వచ్చింది అన్న భయంతో మనం చాలామంది రిస్క్లో తీసుకుంటాము, దానివల్ల బీపీ పెరగడాలు ఇవన్నీ జరుగుతాయి. సో బేసికల్గా కోవిడ్ వచ్చినంత మాత్రాన ఇట్స్ నాట్ ఎండ్, ఇది మనకు అంతం కావట్లేదు. సో మంచిగా కాల్షియం గోళీలు, ఫుడ్, సో నేనేమేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ కొద్ది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను. సో ఫుడ్ బాగా తిన్నాను నర్వస్ కాకుండా, ఫుడ్, ఎగ్స్, కాల్షియం ఎక్కువ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంటికి వచ్చాక 7 డేస్ తర్వాత నేను హాట్ వాటర్ తాగడము, మళ్ళీ స్టీమింగ్ తీసుకోవడము, బీపీ, షుగర్ అన్నీ చెక్ చేసుకోవడం జరుగుతుంది, చెక్ చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ 21 డేస్ నేను హోమ్ క్వారంటైన్ అయ్యాను, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ కావద్దని చెప్పేసి. సో పిల్లలను కూడా, మా ఫ్యామిలీని కూడా దూరం పెట్టి నేను హోమ్ క్వారంటైన్ అయ్యాను, ఎందుకంటే వరి కావాల్సిన అవసరం లేదు. సో ఆబ్వియస్లీ కోవిడ్ అనేది ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా కాషస్ ఉండి, కొన్ని కషాయాలు కూడా ఉన్నాయి మార్కెట్లో చెప్తా ఉన్నారు, సో కషాయం కూడా తీసుకుంటున్నాను నేను. సో ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా నేను చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాను. సో నేను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను జాబ్ 2 వీక్స్ నుంచి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.